ఈ వేళ్ల మధ్య గ్యాప్ ఎందుకుంటుందో తెలుసా? మన లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ ఫిల్ చేయడానికి. ఇక ఈ చేతులు మనం ఎప్పటికీ వదలొద్దు. ఈ గ్యాప్ ఇంకొకసారి మన ఇద్దరి మధ్య రావద్దు. ఈరోజు అట ఇట తెలుసుకుంటా. ఏమ్రా సర్పం, ఏం కావాలి? నీ కాళ్ళకి చెప్పులు ఏం లేవు కదా. అరే ఏం లేవురా బాయ్, గిరాక్ టైం, ఏం కావాలో జల్దీ చెప్పు. ఓసిన ఎడ్డనిత, నువ్వు బత్తాయి తొక్కలేసిన, మాడికాయ పిక్కలేసిన, నేను సక్కన ఒక్కటే మాట చెప్పాడా? ఐ లవ్ యూ. నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం. నాగ చైతన్య సమంత తర్వాత మొడదంటే ట్రెండింగ్ అవుతుంది. ఏమంటా? ఏమో ఏంది మొడుచుంది? నేను బి సీదా చెప్తున్నాను రా బాయ్, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నాది కూడా సేమ్ ఫీలింగ్ మ్యామ్. పెళ్ళా తొక్క, మనం ట్రెండ్ని ఫాలో అవద్దు, సెట్ చేద్దాం. పాత బస్తీలో రూమ్ తీసుకుని రాత్రి పగళ్ళు అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం. అలసిపోయినా ఆగిపోవద్దు. కావాలంటే 6 నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని ఎవడు కంపకాలు వెళ్ళిపోదాం. ఏమంటావు మ్యామ్? నాకు పెళ్ళొద్దంది నీతో రా. మళ్ళీ గిస్వంటి నకరాలు చేసినవో, తుక్కడలు తుక్కడలు లేచి పొయ్యిల పెడతా. ఫోన్ పికప్ చేయట్లేదమ్మా. ఇంకొకసారి ట్రై చేయవే. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంతే రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు. నువ్వు టెన్షన్ పడకమ్మా. ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నావు? ఒక ఫోన్ చేసి చెప్పచ్చు కదయ్యా. ఏమైంది నాన్న? ఏంటన్నా అలా ఉన్నారు? ఏమైంది? సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా. ఏమైంది అన్నయ్యకి? మొన్నే కదా పెళ్లి కాడొచ్చి వెళ్ళారు. సాంబశివరావుకి ఏం కాలేదే, వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా, తను సూసైడ్ చేసుకుని చనిపోయింది. వారంలో పెళ్లి పెట్టుకుని తను సూసైడ్ చేసుకోవడం ఏంటన్నా? పొద్దున ఆఫీసులో కూడా, వారం రోజుల్లో నా బిడ్డ లండన్ పోతుంది, ఈసారి సమ్మర్ హాలిడేస్కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా. కానీ సాయంత్రానికల్లా అంత అయిపోయింది. అంత పని ఎలా చేస్తుంది అయ్యా పిచ్చి పిల్ల? ప్రేమ ఎవరినో ఇష్టపడిందంట, ఇంట్లో చెప్పడానికి భయపడింది, ఇంతలో పెళ్లి దగ్గర పడింది అంతే. అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారంటే బేట, ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పే మీరు ఈ విషయం చెప్పలేరా? చెప్తే తిడతారు లేదా కొడతారు, కానీ చెప్పుకోరు కదమ్మా. చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా. అయితే ఒప్పుకోండి నాన్న. ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఎవరే? మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్. పేపర్ బాయ్ అనుకున్నా. వాడి ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగానే అనుకున్నా. చేస్తున్నారు నాన్న? చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా
ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్కి ఉండదనుకొని ఉంటుంది నాన్న. గీత అర్ధరాత్రి 2 అయింది. ఈ రూమ్లో మీరు, ఆ రూమ్లో నేను. సాంబశివరావు అంకుల్ ఇంటికి మన ఇంటికి తేడా ఉంది నాన్న. కాకపోతే అక్కడ అమ్మాయి లేదు, ఇక్కడ నేనున్నాను అంతే. పోయి పోయి పేపర్ బాయ్ అంటే చిన్నప్పుడు మనం దసరాకి కత్వాలు వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు. కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా? మన పక్కన ఎంత ఉందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న, మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్. ఒక అమ్మాయికి ఫాదర్ ముందుండాలి, బ్రదర్ వెనకుండాలి, భర్త పక్కనుండాలి అని అంటారు కదా నాన్న. పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు, ఇంటిని చూసుకుంటున్నాడు, బాధ్యతలు తెలిసిన వాడు నాన్న. భవిష్యత్తు బాగుంటుంది. సరే బేటా, మంచి రోజు చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మంటాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకెందుకు భయం అయితే? ఏం పర్లేదే రా. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాం అండి. బాబు ఆటో అయినా పంపించడా? ఆయన మా ఫాదర్ సార్. ఎంతలే, కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ కాక ఇంకేమైతాడు? అయినా నాకు ఓ ఐఎమ్ సారీ. ఏమనుకోవద్దండి, ప్లీజ్ ప్లీజ్ రండి, ప్లీజ్ కూర్చోండి అంకుల్, కూర్చోండి కూర్చోండి అమ్మా. అదేంది పైన కూర్చోండి, ఏమైనా ఇబ్బంది పడుతుంది రాయండి. ఇది మన ఇల్లే అనుకొని ఫ్రీగా ఉండండి. పర్లేదు సార్, అరే సోఫాలో కూర్చోండి. చెప్పు బాబు, కూర్చోండి ప్లీజ్. సారు, నేను ఒక ఆటో డ్రైవర్ సారు. నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను. నా కొడుకు సాధారణ పేపర్ బాయ్, వాడి ఇంటి డోర్ వరకే రాగలడు. నా భార్య ఓ వంట మనిషి, ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలుగుతాం. అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా. దాంట్లో ఏముందండి, మీ ఇంటికంటే మా ఇంట్లో 2 గదులు 4 గోడలు ఎక్కువ ఉన్నాయి. కానీ మా అమ్మాయి ఒక పేపర్ బాయ్ని ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరిశాన అయినామండి. కానీ ఎప్పుడైతే మా డాక్టర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది. అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు, అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి. మీరేంటి అమ్మాయిలు, కూర్చోండి తీసుకోండి బాబు. థ్యాంక్స్ అండి. అత్తయ్య, ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినావు, ఎత్తుకోవతరేమో చూస్తయ్య. మాకు 3 పిల్లలు, నేను సంపాదించిందంతా 3 సమానమే. ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి. అయ్యో, 27 పెంచుకున్నా మీ ప్రేమనే మాకిస్తున్నారు, ఇంకేం కావాలండి? ఇవ్వండి, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాం. మా కొడుకులు ఇద్దరు యుఎస్లో ఉంటారండి, మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. చాలా సంతోషం అండి. ఉన్న వాళ్ళంతా మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా. ఏందే బాగుండేది, ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కారు ఎక్కాలనుకుంటాడు, వీళ్ళేమో కారు ఎక్కాల్సిన పిల్లని సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు. రేపో మాపో పోయేడు దాన్ని, నాకెందుకులే. నా మనవళ్ళు రావాలే, అప్పుడు చెప్తా.
on Malaysian Airlines MH0253, MH0253, are kindly కొత్తగా డ్రెస్ ఏంటమ్మా? నీ కొడుకు పడిపోతాడని టెన్షన్ పడుతున్నారా ఆంటీ? డోంట్ వరీ, నేను అంత ఈజీగా పడను. ఏంటి పేట అంత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు, డోంట్ వరీ. ఏంటి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది? పూర్ణ ఏంటి బాగా చిక్కినట్టున్నావు కదా? చూసారా ఆంటీ, పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు గాని పక్కింట్లో ఉన్న వాళ్ళు నోటీస్ చేయడం లేదు. లగేజ్ ఏదిరా, చెల్లెలకి ఏం తెలియదా? తీసుకురాకపోవడం నాన్న. అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు. అది కాదురా పెద్దోడా. అమ్మ నువ్వు మాట్లాడకమ్మా. గట్లా బుద్ధి చెప్పు, గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవ్వాల్సిన ఇల్లు ఆరాది అత్తమ్మా. చేసిందంతా చేసి ఇప్పుడు ఆ కన్నీళ్ళేంటే? అంటే నేను అతన్ని నిజం లవ్ చేసావా? చెప్పు లవ్ చేసావా? అయితే పెళ్లి చేసుకోవే. హే హే హే, భయపడ్డావు కదా? ఏంటి నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా? చూసావా, మేము నీకు షాక్ ఇచ్చాం. మీకు నిజంగానే ఓకేనా అన్నయ్య? 100% కూల్ రా దరు. నువ్వు ఏ ఇంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్. పేపర్ బాయ్ అయితే ఏంటి, బీటెక్ చదువున్నాడు, యూఎస్కి తీసుకెళ్దాం. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా. నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారు అని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను. చిల్ డాడ్, యు ఆల్వేస్ టేక్ రైట్ డిసిషన్స్. రండ్రా ఫ్రెష్ అయ్యి ఉండి తిందరు గాని. హే కమ్. నువ్వు ఆగా మా తిఫల వడకు, నేను డబ్బులు చెప్తాగరా? అయినా రే ఫోమా ఫోఫో ఏ దాన్ని, నాకెందుకు లేరా గంతేగారా? ఏంటి తాకా అల్మారాలో పెట్టుకుంటాడు వాడు. ఐఫోన్ ఇచ్చావు అనుకో, హాట్ టాక్ కొనిచ్చినా బాగుంది అనుకుంటాడు. ఆ పేపర్ బాయ్ అనే సౌండ్ వింటేనే కడుపులో దేవులాడుతుందిరా నాకు. పేరు ధరణి అని పెట్టుకున్నా కాలు నేల మీద పెట్టకుండా పెరిగింది రా అది. ఎట్లా రా వాడికి ఇచ్చి చేసేది? నీకంటే ముందు పుట్టాను రా. ఆ బాధ, ఆ కోపం, ఆ కసి నీకంటే నాకే ఎక్కువ. వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు, నేను ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, గట్టిగా చేద్దాం. హాయ్ ఆంటీ. హాయ్ రవి. హాయ్. ఏంటా ఆంటీ, మీకు మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా. కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు? అవునమ్మా, ఇవి మనం మురికి నీళ్లు పోసినా మంచినీళ్లు పోసినా పెరుగుతాయి. పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా. పైసలు ఆదా చేయటువంటి మీ ఆంటీ తర్వాతనమ్మా. తప్పే ఉందిలే అంకుల్, బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు, పైగా హెల్దీ కూడా. అయ్యో అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. అయ్యో పర్లేదు ఆంటీ, కూర్చోమ్మా. నేనెళ్ళి టీ తీసుకొస్తాను. రేపు పెళ్ళి అయ్యే రోజు ఇద్దుగాని లేవే, తనతో కొంచెం మాట్లాడి. రేపటి నుంచి పేపర్ రైడర్ మారేద్దాం అనుకుంటాను. ఎందుకు? మీ పేరెంట్స్ నా ప్రేమనాథం చేసుకుని మన పెళ్లి కొప్పుకున్నారు. అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళు అమ్మానించలేదు. మంచిదిరా, మాకు రాని ఆలోచన నీకొచ్చింది. ఇంకో చిన్న రిక్వెస్ట్, నీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని. అవునమ్మా, మా వల్ల మీ ఊళ్ళు ఎవరు అల్దించుకోవద్దు. అలాగే అంకల్, నాన్నతో మాట్లాడతాను.
పిల్లగాడు పేపర్ బాయ్ అంటగా మనోళ్ళేనా? ఆ రంగు చూస్తే తెలియట్లే, ఇల్లు ఆళ్ళే. ఆళ్ళీళ్ళే అంటే అని టీవీలో ఫీ ఫోన్లీ ఫేఫర్ బాయ్ అంట ఫేఫర్ బాయ్ కుడుకలు పెట్టి పిలిచిన మేములను సఫరా గుసక చెవులు కొరుక్కుంటాడు గుసగుస గుసగుస. అయ్యా అందరూ వచ్చేసినట్టేనా, మొదలు పెట్టమంటారా? ఒక రెండు నిమిషాలు ఆగండి, మా బావగారు రావాలి. చూసుకొని నడవండిరా, పక్కనే తిరుగుతున్నామని పక్కనే నడవకూడదురా. అగో మాటల్లోనే వచ్చేసిండు. సారీ సారీ లేట్ అయింది, క్షమించాలి. కూర్చోరా కూర్చోరా కూర్చోరా. అమ్మా నమస్కారం. కగరాట్స్ అమ్మా. బావ గారు అల్లుడు గారేనా? అవును బావ. చక్కగా ఉన్నాడు. అమ్మా క్షమించాలి, ఆలస్యమైంది. పంతులు గారు కానివ్వండి. గద్వాన్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి, మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణ మాసం 4వ తారీఖు రాత్రి 12:01 పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడం అయినది. ఇరువురు కూడా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. కాస్త నవ్వండిరా, శుభకార్యానికి వచ్చారా, చావింటికి వచ్చారా? బావా తప్పు వాళ్ళది కాదు, నీది. కూతురికి ఎంగేజ్మెంట్ అని చెప్పావు కానీ ఎవరితోని మాత్రం చెప్పలేదు నువ్వు. ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు, ఎలాంటి సంబంధాలు తెచ్చాను, ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను, నువ్వన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు. పోనీ అంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా? ఒక పేపర్ బాయ్ ని ఇంటర్నుడిగా తెచ్చుకోబోతున్నావు. రేపటి నుంచి నీ కూతురు వాడు సైకిల్ ఎక్కి ఇల్లు తిరిగి పేపర్ పేపర్ అంటూ పేపర్లు అమ్ముకోవాలి. అమ్ముకుంటుందా నీ కూతురు? అమ్మాయి ఇష్టపడిందిరా? డాడీ నాకు బావిలోకి కూడా ఇష్టం అంటుంది. అమ్మాయి తోసేస్తావా బావిలోకి? ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? బంగారాన్ని ఎనపెట్టులో పెట్టిన బంగారం బంగారమే, ఎనపెట్టి ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనప గొలుసు మెళ్ళ వేసుకుంటామా? కుక్క మెళ్ళ వేస్తాం కాదు, మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు. చూస్తూ ఊరుకోమంటారా? మావయ్య మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా. ఇది గద్వాల్ రెడ్డి గారింట్లో పెళ్లి, ఆలోచించమని చెప్తున్నా. ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య. మీకు ఇష్టం ఉంటే పెళ్లికి రండి, లేదంటే మానేయండి. చాలా నమస్కారం రా బాబు. నీవెందుకురా ఏడుస్తావు? చూడుదరు, ఉన్నది ఒక్క జీవితం, అది మనకు నచ్చినట్టు బ్రతకాలి. రవి నిన్ను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది. ఏంటి ఇంకా డల్గా ఉన్నావు? సరే రవికి ఫోన్ చేయి, అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని బాహుబలి సినిమాకి వెళ్దాం. యుఎస్ లో మిస్ అయ్యాం, హ్యాపీయే కదా? బాబు బేబీని కూడా దొలకపోదాం. బేబీయా? కిల్కిల్ భాష నేర్చుకుంటది. అబ్బా నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేసరికి 1000 క్యాలరీస్ బర్న్ అయ్యాయి, ఏమైనా తిండామా? ఏ సినిమాకే వెళ్తున్నాగా, మధ్యలో తింటావు కదా. ఈ లోపు తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ వేస్తాడా ఏంటి? థ్యాంక్స్ బేబీ. ఏ మొక్కజొన్న పొత్తులు మస్తుగా ఉన్నాయి. తింటావా బేబీ? తెస్తావా బేబీ? చిన్న బాబు తీసుకొని ఉరుకొచ్చేస్తే మీరు పోండి. ఎంకి కోసం ఓ కంకి, హౌ మచ్ కంకి? ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా? సినిమా మంచి హిట్ అయింది కదా.
పాపా, కంటికి కనిపిస్తే పాపమే, తినకపోతేనే పాపం. దరు, టైం అవుతుంది, వాళ్ళిద్దరు వస్తారులే. ఇదిగో బాబు, ఉప్పు కారం బ్యాలెన్స్ గా వేసి నిమ్మకాయ ఫుల్గా పిండి ఒక పొట్లం కట్టు. పల్లీలు కొనిస్తా, పడుకుంటావా? బేబీని బేబీ అని ఫిలిస్తట్టు చేసింది ఎవ్వరాడు? నేనేరా. అయితే అయితే ఏంటి, ఏం పిప్తో? బట్లర్ స్కాచ్ 2. నువ్వు ఖాళీగా ఉండలేవన్న కెరిక, నువ్వు ఇవి నాకుతా ఉండు, నేను అలాను ఫీకుతా ఉండు. నువ్వు కాలు మీద కాలేసుకొని తిను, నువ్వు అవి ఫొతం పెట్టి లోపట అలాను కథం పెడతా. ఏం రాబాయ్ నీ బిల్డప్. సూపర్ బేబీ, పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. కమ్, లెట్స్ గో. రే రవి, నేను ముందే చెప్తున్నా, ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటానరా. చెప్పినా కదా. సరే వదిలేనన్నా, మన ఇద్దరం కలిసి రిసెప్షన్ కొందాంలే. ఈ టైంలో వచ్చారేంటండి? పొద్దుట్ నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం అయిందండి. యాక్చువల్లీ మార్నింగ్ డాడీ తెచ్చరమ్మన్నారు. డబ్బండి, మా పద్ధతి ప్రకారం మగ పెళ్లి వారి బట్టలకు ఆడపెళ్లి వారు ఇస్తారండి. ఏంటి బాబు ఇది, మాకు డబ్బులు ఎందుకు? అయినా ఉన్నంతలే మేము కొనుక్కుంటానులేండి. పర్లేదంటి, ఉంచండి. ఇంత బరువు మా మీద ఎత్తుద్దయ్యా, మొయ్యలేము. 5 లక్షలకే ఎలా అంటున్నారు? రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది, ఎలా మోస్తారు? నా కూతురులాగా చూసుకుంటానయ్యా. మాట సంగతి తర్వాత, ముందు పోయి చాయ్ పెట్టు.
పదవుతుంది అంకుల్, ఈ టైంలో ఛాయ్ ఏంటి? ఆంటీ ఉంటే అన్నమే పెట్టండి ఆంటీ. ఈ షాపింగ్ లోపడి పొద్దు నుంచి అసలు ఏం తినలేదు, చాలా ఆకలిస్తుంది. ఉండండి, 2 నిమిషాలు తయారు చేస్తాను. ఆంటీ ఉన్నదే పెట్టండి ఆంటీ, రేపు పెళ్ళాక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా. అంకుల్ వాటర్. ఏంట్రా అలా కలుపుతున్నావు? ఆంటీ 4 ఇళ్లలో వంట పని చేస్తుంది, ఇంట్లో రోజు 4 రకాల కూరలు ఉంటాయనుకున్నావా? ఏంట్రా కారంగా ఉందా? కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులే. ఏంటి అటు ఇటు చూస్తున్నావు? కొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, కమన్ తిను. ముద్ద దిగట్లేదా? నాకు కూడా దిగట్లేదురా, ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు. తన అలవాటు చేసుకోవాలి, రేపు పెళ్ళాక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సిందే.